ప్రభునందుమాకు అత్యంత ప్రియులైన ప్రార్థన టీవీ వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాం. బైబుల్ అనుదిన ధ్యానాలు అనే మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బోధన అందించడమే మా ఈ బైబుల్ అనుదిన ధ్యానాల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైనది. రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధంగా మనం బైబిల్ని అధ్యయనం చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. గత తరగతిలో మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి నుంచి 11 వచనాలు మనం ధ్యానం చేశాం. అందులో యేసుక్రీస్తు వారి యొక్క అంటే యేసుక్రీస్తు శోధించబడటం, ఆ శోధనను ఆయన జయించటం, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఆ టెంప్టేషన్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది గత తరగతిలో మనం నేర్చుకున్నాం. రండి మనం కలిసి ఈ 12వ వచనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 25 వచనాలు మనం ధ్యానిద్దాం. మొదటగా ఈ 12 నుంచి 25 వచనాలు నేను మనం 3 భాగాలుగా దీన్ని మనం విభజించవచ్చు. మొదటి భాగంలో 12వ వచనం నుంచి 16వ వచనాన్ని కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు గలిలీయలో తన పనిని ప్రారంభించడం మనం చూస్తాం. రెండో భాగంగా 17వ వచనం నుంచి 22వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఎన్నుకోవటం, ఆ భాగాన్ని మనం చూస్తాం. 3వ భాగంగా 23వ వచనం నుంచి 25వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు బోధించటం మరియు అనేక మందిని స్వస్థపరచడం గురించి మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా 12వ వచనం నుంచి 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. చదివి దీని గురించి ధ్యానించిన తర్వాత 2వ అంశానికి మనం వెళ్దాం. రండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలీయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలీయు చీకటిలో కూర్చుండున్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. ఇది మనం మొదటి భాగంగా దీన్ని విభజించి ధ్యానిస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1, యోహాను ఎవరైతే యేసుక్రీస్తు కంటే ముందే ఒక దూతగా ప్రవక్త చేత వాగ్దానం చేయబడిన బాప్తిస్మిచ్ యోహాను ప్రభు మార్గాలను సరళం చేసుకుంటూ అరణ్యంలో తను ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో ఒక సన్నివేశం జరిగింది. అక్కడ యోహాను చెరపట్టబడ్డాడు, అంటే యోహాన్ని జైల్లో వేశారు. హేరోదు గవర్నర్గా ఉన్న ఆ కాలంలో హేరోదు యోహాన్ని చెరసాల్లో వేయించాడు. అయితే చెరసాల్లో వేయబడిన యేసుక్రీస్తు వారు విని గలిలీయకు తిరిగి వెళ్ళాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ యోహాను చెరపట్టబడ్డాడని యేసుక్రీస్తు విన్నాడు, విని గలిలీయకు తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే ఎందుకు యోహాను చెరపట్టబడ్డాడు అనే కారణాన్ని మనం చూస్తే హేరోదు చేసిన తప్పును తను బహిరంగంగా ఖండించాడు. ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాల్లో ఎందుకని యోహాను చెరసాల్లో వేయబడ్డాడనే వివరణ దొరుకుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. ఎలా అనగా, నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించుండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతను ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే హేరోదు తన తమ్ముడు భార్య అయిన ఫిలిప్పు తమ్ముడు తన భార్య అయిన హేరోదియా తన పేరు హేరోదియాతో ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకొని అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటే తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాప్తిస్మిచ్ యోహాను దాన్ని ఖండించాడు. నువ్వు తమ్ముడు భార్య అయిన ఫిలిప్పును అట్లా అక్రమ సంబంధం పెట్టుకోవటం న్యాయం కాదు, దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పినప్పుడు అది హేరోదికి నచ్చలేదు. తనను వెంటనే చెరసాల్లోంచి చంపించాలనుకున్నాడు. కానీ అప్పటికే ప్రజలు బాప్తిస్మిచ్ యోహాను ఒక ప్రవక్తని ఎంచి తన ద్వారా దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు భయపడ్డాడు. ప్రజలకు భయపడి దాన్ని పోస్ట్పోన్ చేశాడు, కానీ చంపించడాన్ని పోస్ట్పోన్ చేశాడులే కానీ చెరసాల్లో వేయించాడు. ఇదే అంశాన్ని లోక తన 3వ అధ్యాయంలో లోకస్వార్త 3వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు అంతవరకు తాను చేసి ఉన్నయు చాలా అన్నట్టు అతడు యోహాను చెరసాల్లో వేయించెను. దీన్ని బట్టి హేరోదు ఎంత క్రూరుడో మనం అర్థం చేసుకోవచ్చు. తన చేసిన అక్రమమైన విషయాన్ని
ప్రవక్తగా ఉన్న యోహాను గద్దించి చెప్పినప్పుడు సరిచేసుకోవాల్సింది పోయి, పశ్చాత్తాపడాల్సింది పోయి, హేరోదు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అదివరకు చేసిన దుష్క్రియలు, తన భార్యను కొంతమంది చంపేశాడు, తన కుమారుల్ని కొంతమంది చంపేశాడు, తన సింహాసనానికి అడ్డుగా వస్తున్నాడని అందరినీ చాలామందిని చంపేసిన ఈ దుష్కార్యాలు చేసే హేరోదు మరొక దుష్కార్యాన్ని కూడా ఒడిగట్టుకుంటా ఉన్నాడు. అది ఏ వ్యక్తి అయితే సత్యం కోసం నిలబడ్డాడో, ఏ వ్యక్తి అయితే సత్య మార్గాన్ని సరళంగా చేసుకుంటూ మెట్టపల్లాలను సరళం చేసుకుంటూ ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ బాప్తిస్మిచ్చి వ్యూహాన్ని చెరసాల్లో వేయించి చంపటానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యోహాను చెరపట్టబడ్డాడని విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అతనిని విడిచిపెట్టి గలిలయకు తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ధ్యానించిన వాక్య భాగంలో 12వ వచనంలో యోహాను చెరపట్టబడ్డాడని విని, యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఇక్కడ చాలామంది ఒక అంశాన్ని పొరపడుతూ ఉంటారు. ఇంత కష్టాల్లో యోహాను ఉంటే, యోహాను చెరపట్టబడ్డప్పుడు, ఇంత కష్టంలో యోహాను ఉన్నప్పుడు, తన ప్రాణం పోతుందని తెలిసిన యోహాను అన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాడని తెలిసిన యేసుక్రీస్తు ప్రభు వారు తనకి అండగా ఉండాల్సింది పోయి ఎందుకని తనను విడిచిపెట్టి వెళ్ళాడు అనేది కొంతమంది ఈ విషయాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, పై అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 13, 14, 15, 16 వచనాలు మనం ధ్యానించాలి. ఇవి ధ్యానించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకని యోహాను విడిచిపెట్టి గలిలయకు తిరిగి వెళ్ళారు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు ఆల్రెడీ యెషయా ప్రవక్త ఒక ప్రవచనం పలికాడు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేర్చున్నాడు. 2వ వచనం అంటాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే కొన్ని 100 సంవత్సరాల క్రితం 600-700 సంవత్సరాల ప్రాంతంలోనే ప్రవచనాత్మకంగా జెబూలూను నఫ్తాలి దేశంలో గలిలయ ప్రాంతంలో లేకపోతే యోర్దాను నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు లేకపోతే పట్టణాలు మరణఛాయలోయలో ఉన్నారు, చీకటి అంధకారంలో ఉన్నారు. మరణఛాయలోయలో చీకటి అంధకార పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వెలుగును చూస్తారు. రక్షకుడు ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రకటిస్తాడు, సువార్త ప్రకటిస్తాడు, అంటే ఆ ప్రాంతాలను దర్శిస్తాడని యెషయా ప్రవచనాత్మకంగా ముందుగానే పలికాడు. ప్రవచన నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, తిరిగి గలిలయకు వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అదే సందర్భంలో ప్యారలల్గా బాప్తిస్మిచ్ యోహాను చెరసాల్లో వేయబడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కావాలని తనను విడిచిపెట్టి వెళ్ళినట్టుగా లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథ ప్రవచనంలో ప్రవచన నెరవేర్పులో భాగంగా అదే సమయంలో తను జెబూలూను నఫ్తాలి అని యోర్దాను కావాలన్న సముద్ర తీరమున అన్యజనులు ఉన్నారు. అన్యజనుల్లో ఉన్నవాళ్ళు మరణ ప్రదేశంలోనూ మరణఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలా జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కష్టాల్లో ఉన్న వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదరించాడు. ఇదే యోహాను హేరోదు చేత చంపబడ్డప్పుడు తల నరికి హేరోది బర్త్డే రోజు దాన్ని కానుకగా అడిగినప్పుడు యోహాను తల నరికి చంపేసినప్పుడు ఆ వార్త యేసుక్రీస్తు ప్రభువారు విని చాలా బాధపడి ఒంటరిగా వేరే ప్రదర్శనకి వెళ్ళి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. అదీగాక బాప్తిస్మిచ్చి యోహాను మనుషులందరికంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని యోహాను చెరపట్టబడ్డాడని విన్నా కానీ గలిలయా ప్రాంతాలకు తిరిగి వెళ్ళాడు, అన్యజనుల కోసం ఎందుకని వెళ్ళాడంటే, కేవలం ప్రవక్త అయిన యెషయా ప్రవచనాల నెరవేర్పులో భాగంగానే తను ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి, అన్యజనుల ప్రదేశాల్లోకి వెళ్ళి వెలుగుగా వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతూ వెళుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది తప్ప మరొక వేరొక కారణం మనకి లభ్యం అవ్వదు. ఇది మొదటి భాగం యొక్క సారాంశంగా మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసింది మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనాన్ని మనం చూసాం. రెండో భాగానికి మనం వద్దాం. 17వ వచనం నుంచి 22వ వచనాన్ని మనం రెండో భాగంగా తీసుకున్నాం. దీనిలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది శిష్యుల్ని ఎన్నుకోవటం మనం చూస్తాం. రండి ఆ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నేను 17వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పటి నుండి యేసు పరలోకరాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.
పదిహేడు వచనం మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు టీచింగ్ చేయటం ప్రారంభించారు. ఎక్కడ టీచింగ్ చేస్తున్నాడు? ఆ గలిలియ పరిసర ప్రాంతాల్లో. ఎక్కడ మనం చూస్తే నఫ్తాలి దేశము, లేకపోతే జెబూలూను దేశము, అక్కడ ఉన్న మరణఛాయలో ఉన్న అన్యుల దగ్గరకు వెళ్ళిపోయి వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? పరలోక రాజ్యం సమీపించింది, అంటే దేవుని రాజ్యం అతి సమీపంగా ఉంది, కాబట్టి మీరు ఏం చేయాలి? మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు గమనించారా, గత తరగతిలో మనం చూసాం యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఇదే మెసేజ్ని ప్రొక్లెయిమ్ చేసినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 3:2 బాప్తిస్మిచ్చి యోహాను ఏ విధంగా సువార్త ప్రకటించాడు అనేది మనం చూస్తున్నాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యోధ అరణ్యంలో ప్రకటించుచుండెను. చూసారా, బాప్తిస్మిచ్చి యోహాను ఏ మెసేజ్ అయితే ప్రకటిస్తూ ఉన్నాడో అదే మెసేజ్ యేసుక్రీస్తు ప్రభువారు కొనసాగింపుగా మనం చూస్తూ ఉంటాం. అంటే బాప్తిస్మిచ్చి యోహాను వచ్చిన సంగతి ప్రభు మార్గాను సరళం చేయటమే, ప్రభువుని లోకానికి పరిచయం చేయటం, మెట్ట పల్లాలని సరిచేయటం, అరణ్యంలో ఒక కేకగా ప్రభు యొక్క నోటి బోరగా తను మాట్లాడటం, ఇవి ప్రవచనాల నెరవేర్పులో భాగంగా జరుగుతూ ఉన్నాయి. అదే మెసేజ్ని యేసుక్రీస్తు ప్రభువారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏమని? పరలోక రాజ్యం సమీపించింది. ఆ రోజుల్లో జనులు, లేదంటే ఈ రోజుల్లో జనులైనా పరలోక రాజ్యాన్ని గురించిన పట్టింపు లేనట్టుగా ఈ జీవిత కాలం మట్టుకే వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, లేకపోతే ఎంత సంపాదించుకున్నాము, ఎంత మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత మనకి సేవింగ్స్ ఉన్నాయి, మనం డబ్బు సంపాదించడానికి ఏమేం చేయాలని 24/7 కూడా దానికోసమే తప్పిస్తూ విలువైన జీవితం యొక్క పరమార్థాన్ని గ్రహించడం ప్రారంభించారు. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మనిషిని భూమి మీద సృష్టించినప్పుడు మనిషి ఈ సొంత కల్పనలన్నీ పెట్టుకొని తన ఇష్టానుసారంగా బ్రతకటం చూస్తాం. ఏ దేవుడైతే ఈ భూమి మీదకి మనిషిని పంపించాడో ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని పక్కన పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు, దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు, కాబట్టి మీరేం చేయాలంటే మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడాలి, రిపెంట్ అవ్వాలి, మారు మనసు పొందాలి అని ఆ అన్యజనుల దేశాల్లో ప్రకటిస్తూ ఉంటే చాలామంది మారు మనసు పొందినట్టుగా మనం చూస్తాం. చాలామంది వారి పాపాలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలా టీచ్ చేసుకుంటూ బోధించుకుంటూ వెళ్తుండగా 18వ వచనంలో ఒక విషయం జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యేసు గలిలియ సముద్ర తీరంలో నడుచుండగా, అంటే నడుచుకుంటూ ప్రకటిస్తూ ఉండగా ఏం జరిగిందంటే, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు చేపలు పట్టడానికి వలలు వేస్తూ ఉన్నారు. వలలు వేసినప్పుడు అలా వేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూశారు. వారిని చూసి ఏమన్నారంటే, మీరు రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తాను అని పేతురును ఆంద్రేయను పిలవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడయ్యుండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని, లేకపోతే మానవ స్వరూపాన్ని ధరించుకొని పాప శరీర కార్యాన్ని ధరింపజేసుకొని దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మనస్థానంలో శిక్ష భరించి ఎంతగా తను తగ్గించుకున్న దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే, తన రాజ్య సువార్తను విస్తరింపచేయటంలో భాగంగా చేపలు పట్టే జాలర్లు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎవరి జాలర్లు అంటే అంత పాండిత్యం లేనివారు, ధర్మశాస్త్రం మీద అంతగా పాండిత్యం లేనివారు. ఇందులో మొదటి వ్యక్తి ఆంద్రేయ ఆల్రెడీ బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క శిష్యుడు. ఇతను గురించిన సమాచారం మనకి యోహాన్ సువార్త 1:40-41 మనం చూస్తే ఆంద్రేయ గురించి మనకి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. నేను చదువుతున్నాను. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి, మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసును వద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. అంటే ఆల్రెడీ 40వ వచనంలో కూడా మనం చూస్తాం, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇక్కడ యోహాను శిష్యుడిగా ఉన్న ఆంద్రేయ యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు తనని బోధకుడిగా, లేకపోతే రబ్బీగా గ్రహించి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడం ప్రారంభించాడు. వెంబడించడం మాత్రమే కాదు, తన సహోదరుడైన పేతురు దగ్గర కూడా వెళ్ళిపోయి, మేము మెస్సయాను చూసాం, మన అభిషిక్తుని నేను చూశాను,
రండి మనం అతని దగ్గరికి వెళ్దామని పేతురును కూడా తీసుకొని వచ్చాడు. ఈ పేతురు ఆంద్రేయ యోహాను యొక్క కుమారులుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశారంటే వీళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు, వలలేసి చేపలు పట్టుకుంటూ ఉన్నారు. చాలా పేదవాళ్ళు. ఆ దేవుడు పిలిచిన పిలుపు ఏంటంటే 19వ వచనం మనం చూస్తాం, నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం మనం చూస్తున్నాం. పేతురు మరియు ఆంద్రేయ ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నాం. వీళ్ళు అన్నదమ్ములు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నన్ను వెంబడించండి అని చెప్పారో అప్పుడే వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 20వ వచనంలో ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేతునని వారితో చెప్పెను, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమాత్రం ఆలస్యం చేయలేదు, ప్రభువు మాట చెప్పాడు. వీళ్ళు వెంటనే ఇమీడియట్గా తన జీవనాధారాన్ని కూడా పక్కన పెట్టి వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్టుగా చూస్తున్నాం, ఆయనకు లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారి శిష్యత్వంలో కొనసాగటం అంటే దానికి కొంత క్రైదనం మనం చెల్లించాలి. అదేవిధంగా మనం చూస్తే ఇంకొక కండిషన్లో కూడా ఇంకొక సహోదరులు మనకు కనిపిస్తూ ఉంటారు. 21వ వచనంలో వీళ్ళిద్దరిని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉంటే ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వాళ్ళు కూడా వెంటనే చూసారా, 19వ 20వ వచనంలో కూడా వెంటనే పేతురు ఆంద్రేయ తమ వలలు విడిచిపెట్టారు. ఇక్కడ యాకోబు జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను వీళ్ళిద్దరూ కూడా వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ కొంత మనం ఆలోచించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యత్వంలో కొనసాగటం అంటే ధనంతోనో సంపదలతోనో లేకపోతే పేరు ప్రఖ్యాతులతోనో తొలతోగటం మాత్రం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంచుకున్న మార్గం పరిచిన పూలబాట కాదు. యేసుక్రీస్తు వారు ఎంచుకున్న మార్గం ముళ్ళబాట. ఆయన చెప్పాడు, నా మార్గం ఇరుకైనది, నాశనానికి వెళ్ళే మార్గం విశాలంగా ఉంటుంది, కానీ నా మార్గం ఇరుకైనది. ఎవడైనాను నన్ను వెంబడించాలంటే తమ తల్లిని తండ్రిని తన కుటుంబాన్ని అవసరమైతే తన ప్రాణాన్ని సహా తను ద్వేషించకపోతే లేకపోతే విడిచిపెట్టకపోతే వాడు నా శిష్యుడు కానేరడు అని ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యత్వం యొక్క ఖరీదు గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి చూస్తాం. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకు ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటి వారు అతనికి శత్రువులు అవుతారు. అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం జరుగుతుంది, తన శిష్యత్వంలో కొనసాగటం అంటే ఏంటో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎవరైతే తల్లిదండ్రుల్ని ప్రేమించాలి తప్పులేదు, బట్ దేవునికంటే ఎక్కువగా ఎవరైతే తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళు నా శిష్యత్వంలో కొనసాగలేరు. ఎందుకంటే మన పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణ బలంతో దేవుని మనం ప్రేమించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. హృదయంలో ఆయనకిచ్చే స్థానాన్ని ఈ భూమి మీద మరి ఎవరికి కూడా ఇవ్వటానికి వీల్లేదు. తల్లిదండ్రులే కాదు, తన ప్రాణానికి కూడా దేవుని కంటే ఎక్కువ స్థానం ఇవ్వటానికి వీల్లేదు. అలా ఇచ్చేవాడు నా శిష్యుడు కాదు అని యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తున్నాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్తూ, అంటే ఎవరైతే తన తల్లిదండ్రులను కానీ తన కుమారుడు కుమార్తెను కానీ లేకపోతే తన ప్రాణ వాళ్ళని తన స్వయాన్ని కానీ ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళు నా శిష్యత్వంలో కొనసాగలేరు అని చెప్తూ ఇంకేమంటాడంటే, తన సిలువను ఎత్తుకొని 38వ వచనం చూస్తున్నాం, నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. ఎవరైతే తన సిలువ అంటే శ్రమలు, ఎవరైతే ప్రతిదినం నన్ను వెంబడించాలనుకుంటే తమ సిలువను ఎత్తుకొని తమ శ్రమల జీవితాన్ని కొనసాగింపజేసుకుంటూ నన్ను వెంబడించాలి. శ్రమంలో కొనసాగిన వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నా శిష్యుడు కానేరడు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. 39వ వచనం కూడా అంటాడు, తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. గమనించారా, ఈ విధంగా ఎవరైతే తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ప్రభువుని వెంబడిస్తున్నారో వారంట వాళ్ళ ప్రాణాన్ని దక్కించుకుంటారంట. ఎవరైతే ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారో వాళ్ళు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. మీకు తెలుసా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రభు నెరకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, తన ఆత్మను పోగొట్టుకుంటే ఆ సంపాదన వల్ల లేకపోతే దానివల్ల అతనికి ఏ ప్రయోజనం కూడా లేదు.
ఈ అంటే కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఉంది. కొంతమందిని యేసుక్రీస్తు వారు ప్రభు వారు పిలిచారు తన శిష్యత్వంలో కొనసాగమని, కొంతమంది తనను వెంబడిస్తానని వచ్చారు. ఇదే విషయాన్ని లోకసువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 57వ వచనం నుంచి చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వారు మార్గంలో వెళ్ళుచుండగా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులు మార్గాన వెళ్ళుచుండగా ఒకడు ఒక అతను వచ్చాడు. నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. నువ్వెక్కడికి వెళ్ళినా ప్రభు నేను నీ వెంట వస్తానని అన్నాడు. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏ మాట అంటే అది 58వ వచనంలో. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసంలో కలవు కానీ మనుషు కుమారునికి తలవాల్చుకుంటేకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నాడు. ప్రభు నీ శిష్యుడిగా నేను కొనసాగుతాను, నన్ను కూడా చేర్చుకొని అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే, అయ్యా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునైన నాకు తలదార్చుకోవటానికి చోటు లేదు, వస్తావా అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఏం ఆశించి ప్రభువుని వెంబడించాలనుకుంటున్నారు, ఏం ఆశించి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యత్వంలో కొనసాగుతున్నారు, ఏం ఆశించి ప్రభు దగ్గరకు వస్తున్నారో దీన్ని బట్టి మనం గమనించవచ్చు. ఇహలోకంలో ఉన్న సుఖ సౌఖ్యాల కోసం నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోవాల్సిన పని లేదు. యేసుక్రీస్తు నమ్ముకోవటం అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టడం, యేసుక్రీస్తు వారి శిష్యత్వంలో కొనసాగటం అంటే తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు వెంబడించడం, ముళ్ళ మార్గంలో నడటం. లోకం అంతా ద్వేషిస్తుంది, అవసరమైతే నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు, అయినా సరే యేసుక్రీస్తు వారి శిష్యత్వంలో కొనసాగుతానంటే కొనసాగవచ్చు. లేని ఎడల నా శిష్యుడు కానేరడు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. మరొక వ్యక్తి వచ్చాడు 58వ వచనంలో చూసే 59వ వచనంలో ఈయన మరొకంత అంటున్నాడు. నా వెంట రమ్మని చెప్పాను, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను, అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఒక అతను యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచాడు, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమంటే నా తండ్రిని పాతిపెట్టుకోవడానికి నాకు అవకాశం ఉంటే కొన్ని సాకులు చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా వెనకెళ్ళిపోయాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే 62వ వచనంలో, నాగటి మీద చేయి పట్టి వెనక తట్టు చూసేవాడు ఎవడను దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. అంటే నాగటి మీద చేయి పట్టాడు కానీ వెనక తట్టు చూస్తే, లోకం వైపు కనుక చూస్తే, మళ్ళా వెళ్ళిపోతే, వెళ్ళిపోవటం ఆలోచనలు వస్తే, నాగటి మీద చేయి పట్టి వెనక తట్టు చూసేవాడు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి అర్హుడు కాడు అని, అంటే తన శిష్యత్వంలో కొనసాగటానికి అర్హత లేదు అని చెప్తూ ఉంటాం. అంటే కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యత్వంలో కొనసాగటం అంటే నువ్వు నేను అనుకున్నట్టుగా అంత ఆషామాషి విషయం కాదు, అంత సులువైన విషయం కూడా కానే కాదు. ప్రాణాన్ని పణంగా పెట్టాలి, తన తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, సుఖాన్ని పణంగా పెట్టాలి, సౌఖ్యాలు పణంగా పెట్టాలి, అవసరమైతే శ్రమల జీవితాన్ని కోరి తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు వారిని హింసించిన లోకం తన శిష్యులను కూడా హింసిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించిన లోకం తన శిష్యులను కూడా ద్వేషిస్తుంది అనేది మనం మర్చిపోవద్దు. మూడో భాగాన్ని మనం చూస్తాం. 3వ భాగంలో 23 నుంచి 24 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను కొంతమందికి బోధించడం మరియు కొంతమందిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనం చూస్తున్నాను. యేసు వారు సమాజ మందిరంలో బోధించుచు, అంటే సునగోగులు ఉన్నాయి వాళ్ళ సమాధి మందిరాల్లో బోధిస్తున్నాడు, దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు, అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూనే ఉన్నారు, మారు మనసు పొందనని చెప్తూ ఉన్నారు, జీవిత విలువలను బోధిస్తూనే ఉన్నారు చెప్పుకుంటూ ఇంకొక ప్రాముఖ్యమైన పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతి వ్యాధిని, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలీయందంతటా సంచరించను, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను, నానా విధములైన రోగముల చేతను, వ్యాధముల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులు అంటే మూర్ఛవ్యాధులు గలవారిని, పక్షవాయు గలవారిని, ఇట్లా అందరినీ తన దగ్గరికి ఎవరైతే ఆశ్రయించి తన ఆశ్రయాన్ని కోరుకోవటానికి వచ్చారో వారందరినీ యేసు ప్రభు వారు స్వస్థపరిచారు, ఎవరిని స్వస్థపరచకుండా పంపించలేదు, తనని ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టలేదు, వాళ్ళని పట్టించుకున్నాడు అనే దాన్ని మనం గమనిస్తున్నాం. వాళ్ళకి బోధించాడు, బోధించడం మాత్రమే కాదు వాళ్ళ అక్కర్లు తీర్చుకుంటూ స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మూడు విషయాలు మనం చూసాం దీంట్లో నుంచి, అంటే మూడు విషయాలు మనం ఏం చూసామో కూడా మాట్లాడాం. యేసుక్రీస్తు ప్రభు వారు గలిలీలో తన పనిని ప్రారంభించడం, 2, యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులు ఎన్నుకోవటం, 3, యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడం మరియు అనేక మందిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితానికి వీటిని ఎలా అన్వయించుకోవచ్చు అనేది కూడా మనం చూడాలి. అప్లికేషన్, మన జీవితానికి అన్వయింపుగా మొట్టమొదటిగా దేవుడు తన వాగ్దానాలు, ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చుతాడు, మాట తప్పడు అనేది మనకి అర్థమవుతుంది. ఆయన యెషయా ప్రవచనంలో భాగంగా ఇతర ప్రదేశాల్లో సువార్తను ప్రకటించినప్పుడు. 2, లోకంలో ఏ యోగ్యత ఆధిక్యత లేని వారిని దేవుడు తన శిష్యులుగా ఎన్నుకున్నాడు, లోకంలో విస్మరించబడిన వాడిని దేవుడు ఎన్నుకున్నాడు అనేది కూడా తన శిష్యత్వంలో కొనసాగింపు చేస్తున్నాడు అనేది కూడా చూసాం. 3, శిష్యత్వపు ఖరీదు లేకపోతే కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ కూడా
మాట్లాడాం. యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే ముళ్ళ మార్గాన నడటమే, అట్లా నడిచేవాడే శిష్యుడు అవుతాడు అని చూసాం. నాలుగోది, పరలోక రాజ్యం సమీపించింది, అందరూ మారుమనిసి పొందాలి, సమయం లేదు. ఖచ్చితంగా మనందరం మన పాపాల మీద రిపెంట్ అయ్యి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ఐదోది, తన యద్దకు వచ్చిన వారిని దేవుడు బోధించడం మాత్రమే కాదు, వాళ్ళ అక్కర్లు తీర్చి వాళ్ళని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమనమ్మల తండ్రి, అయ్యా నీ మాటలు మాకు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు శరీరధారికి భూమి మీదకి వచ్చి ప్రభువా, అయ్యా ప్రవచనాల నెరవేర్పులో భాగంగా నీ యొక్క పనులన్నీ చేసుకుంటూ వెళ్ళారు, అన్నీ కూడా నెరవేర్చారు. మాట తప్పని దేవుడిగా మేము చూస్తున్నాం. అంతేకాదు ప్రభువా, లోకంలో ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, విస్మరించిన వారిని ప్రభువా, పాండిత్యం లేని వారిని అయ్యా నీ రాజ్యవ్యాప్తుల భాగంగా శిష్యత్వంలో కొనసాగింపు చేసుకున్నారు. అదేవిధంగా శిష్యత్వానికి ఖరీదు ఉందని కూడా మాట్లాడారు ప్రభువా. వితౌట్ కాస్ట్ దెర్ ఇస్ నో డిసైపుల్షిప్ అని చెప్పారు నాయన. అదే రీతిగానైనా నీ దగ్గరకు వచ్చిన వారిని బోధించడం మాత్రమే కాదు, వారిని స్వస్థపచ్చినట్టుగా కూడా మేము చూస్తూ ఉన్నాం. నిజమైన దేవుడిగా మీరున్నందుకే నీకు వందనాలు. అంతట అందరూ మారుమనసు పొందాలని, పరలోకరాజ్యం సమీపించిందని, ప్రతి వ్యక్తి తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి నేను వెంబడించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంతమైతే బిడ్డలు ప్రభువా, నేను నాయన మారుమనసు పొందాలి, నేను వెంబడించాలని కోరుకుంటున్నారు నాయన, వారిని బిడ్డలుగా స్వీకరించండి, నీ శిష్యత్వంలో కొనసాగింప చేసే భాగ్యాన్ని మీరు దయచేయమని, దీవించమని యేసుక్రీస్తువర్ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ యేసుక్రీస్తువర్ నామంలో వందనాలు.